హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మంచిగా గ్రేవీతో మనకి రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, స్టార్ అనాస, షాజీరా, వీటన్నింటిని వేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 4-5 ఆనియన్స్ని వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోవాలంటే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి. మనకి టమాటా మొత్తం మెత్తగా కుక్ అయ్యే వరకు 1-5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది అనుకుంటే కనుక ఒకసారి కలుపుకొని దీంట్లో బాగా కడిగిన చికెన్ని 500 గ్రామ్స్ వేసుకుంటున్నాను. చికెన్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అడుగు నుంచి పై వరకు చికెన్, ఈ ఆనియన్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. 1-2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మసాలాలంతా చికెన్కి బాగా పట్టేటట్టు 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1-5 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. మంచి గ్రేవీగా, స్పైసీగా బాగుంటుంది. ఈ పచ్చివాసన అంతా, మసాలా పచ్చివాసన అంతా పోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుండగా దీంట్లో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి చికెన్ రెడీ అయిపోయినట్లే. కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివరగా కొంచెం కసూరి మెతిని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. కసూరి మెతి వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా కసూరి మెతి వేసుకోవడం వల్ల మనకి హోటల్ స్టైల్ చికెన్ కర్రీ టేస్ట్ వస్తుందండి. రొటీన్గా చేసే చికెన్ కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మనకి చికెన్ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టమాటో కర్రీ, మంచి గ్రేవీతో
రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.